అంటే ఒక 40-50 ఇళ్ళు బాగా నీళ్ళలోకి ఉన్నాయి, ఒక ఇబ్బంది పడతాయి తప్ప అది కూడా అయిన తర్వాత వాళ్ళకి ఆదుకుంటారు. ఎక్కడా కూడా ఇంకా ఇల్లు తీయించే కార్యక్రమం చేసేది లేదు. ఇల్లు మాత్రం కనీసం ఆ 5-5 సంవత్సరాలు ఇల్లు తీస్తున్న కాడ కనిపించారో తెలియదు. ఎందుకంటే సాల్చింతలో తీసినప్పుడు చూసాం ఏ విధంగా తీసేశారని. అట్లా అనిలనే వాడు చేయడు. ఏది జరిగినా ఒకటి మాత్రం చెప్తున్నా, ఎవడేం వాగుడు వాగుతాడో వాక్కు, ఎవడు బతుకులేంటో మా అందరికీ కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఎవడెవడు ఏం ఫోన్ చేసుకుంటున్నాడో, ఎవడెవడు ఎవడు లోపాయకార ఒప్పందాలు చేసుకుంటున్నాడు, అట్లాంటి వెనక రాజకీయాలు చేసే తత్వం చిల్లర రాజకీయాలు నేను చేయి. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ పాలనలో ప్రజలకు మంచి చేస్తూ మాకంటూ ఒక దిశ ఆయన నాయకత్వంలో ముక్కుసూటిగా ఉన్నది ముందుగా వెళ్లే తత్వం మాది. అలాగే ఉంటా, కష్టమైన నష్టమైన నేను నమ్మిన దగ్గరే పోతాను. అంతే తప్ప రాత్రి దొంగ ఫోన్లు దొంగ మాటలు పొద్దున్న లేస్తే అనే ఎవరు చేసి ఇట్లాంటి వాళ్ళు కూడా సరే, ఎవరు విమర్శ వాళ్ళు చేసుకోవచ్చు రాజకీయాలు చేసుకొని, కానీ చిల్లర రాజకీయాలు ఎన్నైనా చేసుకోండి, ఖచ్చితంగా ప్రజలకి నేను చేసిన అభివృద్ధితోనే సమాధానం చెప్తాను. ఖచ్చితంగా ఈ ప్రాంతం ముఖ్యంగా 2 బిట్, ఒకసారి పెన్న బ్రిడ్జ్ వస్తుంది, మైపాడు లేని కూడా 4 లేన్ చేస్తాను. మైపాడు రోడ్డు ఏదైతే ఉందో బోడికోట తోట దగ్గర నుంచి 3 మైల్ దాకా దాన్ని కూడా 4 లైన్ చేసే ప్రక్రియ మొదలవుతుంది. అది కూడా 2-3 నెలల్లోనే మొత్తం శాంక్షన్స్ వేసి ఈ సంవత్సరమే ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆ ప్రాంతాన్ని కూడా 4 లైన్ చేస్తాను. సరేపల్లి లైనింగ్ చేస్తాను. వరద వస్తే వెంకటేశ్వర ప్రాంతానికి సంబంధించి ఏ ఇల్లు మునక్కుండా ఫ్లడ్ బ్యాంక్స్ ఇంకొక 10-12 రోజుల లోపలే టెండర్కి వెళ్ళే కార్యక్రమం జరుగుతుంది. ఆగస్టు 1వ తారీఖు కల్లా దాన్ని పని ప్రారంభించేదానికి ప్రారంభిస్తే ఖచ్చితంగా ఆగస్టు నెల పని ప్రారంభించి ఆ 2కు సంబంధించి మొత్తం పూర్తిగా కూడా ఫ్లడ్ బ్యాంక్స్ కూడా కట్టి తీరుతాను. పెన్నా బ్యారేజ్ నుంచి దాదాపు 60 ఫీట్ రోడ్డును తీసుకొస్తాను. ఈ ప్రాంతానికి ఒక మహర్ దశని ఈరోజు ఈ సెట్టుకుంటు రోడ్డు మీరు చూడండి, గతంలో ఏ విధంగా ఉంది ఈరోజు ఉంది. గతంలో అక్కడున్న వాళ్ళందరినీ చాలామంది తీసేయమని నన్ను అడిగారు, కానీ మాట ఇచ్చాను అక్కడే ఎంత ఖచ్చితంగా వాళ్ళకి స్థలం ఇస్తానా, ఈరోజు కూడా వాళ్ళకి పట్టా ఇచ్చా. ఈరోజు ఆస్తి వాల్యుయేషన్ ఎంత ఉందో కనుక్కోండి. ఆ రోజు వాళ్ళకి అంకణం ఎంత విలువ ఉండింది, ఈరోజు అంకణం ఎంత విలువ ఉంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా రోడ్డును పెంచాను, అక్కడున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా స్థలాన్ని కేటాయించి ఈరోజు వాళ్ళు వాల్యుయేషన్ ఇచ్చారు. ఈరోజు ఈ 1250 కుటుంబాలకు ఏదైతే సంబంధం ఉందో గోడ కట్టిన తర్వాత వాళ్ళ ఆస్తి విలువ పెరుగుతుంది, భద్రత పెరుగుతుంది. కాలువలో ఏ రోజు మేము పుడుకోపో, వర్షం వస్తేనో ఏదన్నా వరదలాగొస్తేనో లోపలికి వెళ్ళిపోవాలన్న భయం పోతుంది, పందులు బెడదపోతుంది, అన్నీ పోయి పరిశుభ్రంగా ఈరోజు వాళ్ళు జీవించే అవకాశం ఉంటే ఏడిస్తూ ఏదో ఒక రకంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం, చిల్లర ప్రయత్నం చేసే ప్రక్రియ తప్ప ఇంకోటి ఉందన్నాడు. వస్తే కావాలంటే సహకరించండి, అంతేగాని చెడగొట్టే ప్రజలకు వచ్చి చెప్తారు పగలు కొట్టేస్తున్నాడు మంత్రి, ఈ చేస్తున్నాడు అవి చేస్తున్నాడు, అందరికీ చెప్తూ ఉన్నా. ఒక్కటి కూడా ఎక్కడైతే అవసరమైన 30-40 ఇళ్ళు తీయాల్సి వస్తుంది, ఆ 30-40 కూడా మళ్ళీ ఇస్తాను. 100-200 సంవత్సరాలు పటిష్టమైన వాళ్ళు ఇబ్బంది లేకుండా కార్యక్రమం చేస్తానని చెప్పి నెల్లూరు నగర ప్రజలకు మాట ఇస్తున్నాను. తప్పు చేస్తే నేను నిజంగా తప్పులు చేస్తేను, ఎవరినన్నా ఇక్కడ వ్యాపారస్తులను హింసిస్తేను 2024లో వాళ్ళే నాకు తెలిపిస్తారు. ప్రజలు ఈరోజు నెల్లూరు నగర ప్రజల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నెల్లూరు నగర ప్రజలు సహకారంతో వాళ్ళ ఆశీస్సులతోనే ఈరోజు ఇంత వాడినయ్యా. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా, నేను మంత్రి అయినా నేను ఏదైనా అది జీవితంలో ఎప్పుడు మర్చిపోను. నా కుటుంబానికి కన్నా కూడా ఒక అడుగు ముందు నేను నమ్ముకున్న వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని నేను. కాబట్టి నేను తప్పు చేస్తే వాళ్ళే ఇస్తారు నాకు తీర్పు, 2024 నేను మంచి చేస్తే వాళ్ళే, నేను చెడు చేసినా వాళ్ళే, ఆ ప్రజలే నిర్ణయిస్తారు. ఇట్లాంటి చౌకబారులలో కూర్చొని మాట్లాడే వాళ్ళకి సమాధానాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదండి.